శ్రీశైలం శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారి వార్షిక కుంభోత్సవం వచ్చే నెల 26 నిర్వహించనుంది దేవస్థానం. సాత్విక బలిగా జరిగే కుంభోత్సవానికి ఆరంభ ప్రతీకగా దేవస్థానం ఆధ్వర్యంలో కొబ్బరి, గుమ్మడి, నిమ్మకాయలు సమర్పించి ఈ ఉదయం అమ్మవారికి కుంభహారతినిచ్చారు. మహాశివరాత్రి తర్వాత కొబ్బరికాయలు రాసులుగా పోసి పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి సింహ మండపం వద్ద లోక కళ్యాణం కోసం ఈ కార్యక్రమం నిర్వహించింది. కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ నుండి టీఎస్ఆర్టీసీ 5 జాతీయ పురస్కారాలను అందుకుంది. రహదారి భద్రత, సామర్థ్య నిర్వహణ, సిబ్బంది సంక్షేమం, సాంకేతిక వినియోగం తదితర కేటగిరీల్లో ఈ అవార్డులను సొంతం చేసుకుంది. ఢిల్లీలో జరిగిన నేషనల్ పబ్లిక్ బస్ ట్రాన్స్పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమంలో సంస్థ ఎండీ సజ్జనార్ ఈ అవార్డులను అందుకున్నారు. ఈ పురస్కారాలను ఉద్యోగులకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని శ్రీకాకుళం జిల్లా రుషింగిలో ఆవిష్కరించారు మంత్రి బొత్స సత్యనారాయణ. వైఎస్ఆర్పై పెంచుకున్న వాత్సల్యంతో రుషింగికి చెందిన ఎలకల వాసునాయుడు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇంటి ముంగిట ఈ కంస విగ్రహం ఏర్పాటు చేసి ఆయనపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. ఎల్ఐసి ఉద్యోగుల వేతనాల్లో 17% పెంపుకు ప్రభుత్వం నుండి ఆమోదం లభించింది. 110,000 మంది ఎల్ఐసి ఉద్యోగులకు ఈ వేతన పెంపుతో ప్రయోజనం చేకూరనుంది. 2010 ఏప్రిల్ తర్వాత సంస్థలో చేరిన సుమారు 24,000 మంది ఉద్యోగుల ఎన్పీఎస్ వాటాను 10% నుంచి 14% పెంచారు. 30,000 మందికి పైగా ఎల్ఐసి పింఛన్దారులు, వారి కుటుంబ సభ్యులకు వన్ టైం ఎక్స్గ్రేషియా చెల్లింపులు చేయనుంది సంస్థ. ఆదిలాబాద్కు చెందిన ఓ స్కూల్ ప్రిన్సిపల్ తన కుమార్తె వివాహ పత్రికకు ప్రత్యేక విధానాన్ని అనుసరించారు. వివిధ పూలు, కూరగాయల మొక్కల విత్తనాలను పెళ్లి కార్డుకు జోడించి ఆహుతులకు అందించారు. ఈ వెడ్డింగ్ కార్డును వాటర్లో నానబెట్టి ఆపై మట్టిలో నాటడం ద్వారా మొక్కలు పుట్టుకొస్తాయంటున్నారు ప్రిన్సిపల్ స్వర్ణలత. మొక్కలకు జీవం పోయాలనే సత్సంకల్పంతో ఈ పర్యావరణ అనుకూల ఆహ్వానాలను రూపొందించినట్లు పేర్కొన్నారు. ఏపీ మహిళా కమిషన్ చైర్మన్గా గజ్జల లక్ష్మిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఇటీవల ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి వాసిరెడ్డి పద్మ రాజీనామా చేయడంతో కమిషన్ సభ్యురాలిగా ఉన్న లక్ష్మిని చైర్పర్సన్గా ప్రభుత్వం నియమించింది. ఎన్నికల విధుల్లో అలసత్వం వహించిన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం సబ్ ఇన్స్పెక్టర్ గోవిందరావుపై బదిలీ వేటు పడింది. గోవిందరావును వీఆర్కు పంపుతూ పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలు జారీ చేశారు. ఆయన స్థానంలో వీరఘట్టం నూతన ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించారు సబ్ ఇన్స్పెక్టర్ ఫక్రుద్దీన్. నాగోల్ మెట్రోలోని ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ను ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ సందర్శించారు. ఓ సినిమా చిత్రీకరణలో భాగంగా హైదరాబాద్ వచ్చిన రజనీ మెట్రో రైల్ సంస్థ అభ్యర్థన మేరకు సెంటర్కు వచ్చారు. సంస్థ ఎండీ కేవీబి రెడ్డి, సిఓఓ సుధీర్ చిప్లుంకర్, సిఎస్ఓ మురళీ వరదరాజన్ మెట్రో రైల్ ఆపరేషన్స్లో కీలకమైన ఓసీసీ గురించి రజనీకి వివరించారు. రజనీతో సెల్ఫీలు దిగేందుకు సిబ్బంది పోటీ పడ్డారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో ట్రాక్టర్ లారీని ఢీకొన్న ఘటనలో ఇరు వాహనాల డ్రైవర్లు మృతి చెందారు. మంత్రాలయం సమీపంలో ఆగి ఉన్న ట్రాక్టర్ను వెనుక నుంచి వచ్చిన ఓ లారీ ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ ఎదురుగా ఉన్న మరో లారీని ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల్ని ట్రాక్టర్ డ్రైవర్ బడే సాహెబ్, మహారాష్ట్రకు చెందిన లారీ డ్రైవర్ సంపత్రాగా గుర్తించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు ఎమ్మిగనూరు పోలీసులు. జీడిమెట్ల పిఎస్ పరిధిలోని రోడా మేస్త్రీ నగర్లో 5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు. పాత నేరస్తుడైన 24 భానోత్ సాయికుమార్ను అరెస్టు చేశారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. గంజాయికి అలవాటు పడి పెడ్లర్గా సాయికుమార్ అవతారం ఎత్తినట్లు పోలీసులు తెలిపారు. నిత్యం ప్రజల గురించి ఆలోచించే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావడం ఏపీ ప్రజల అదృష్టమన్నారు యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ళ. అగ్రహీరో హోదాను వదులుకొని రాజకీయాల్లోకి రావడం ఒక సాహసంగా పేర్కొంది. అలాంటి వ్యక్తికి ప్రజలు అండగా నిలబడాలని, తానైతే పవన్ సీఎం కావాలని బలంగా కోరుకుంటున్నట్టు చెప్పింది. అనన్య నటించిన తంత్ర సినిమా విడుదల సందర్భంగా ప్రేక్షకుల స్పందనను స్వయంగా చూసేందుకు హైదరాబాద్ ఐమాక్స్ థియేటర్కు వచ్చిన ఆమె ఈ కామెంట్స్ చేసింది. విక్టరీ వెంకటేష్ కుమార్తె హయవాహిని వివాహం విజయవాడకు చెందిన నిశాంత్తో ఘనంగా జరిగింది. రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈ పెళ్లి వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వెంకటేష్, నీరజ దంపతులకు 3 కుమార్తెలు, ఒక కుమారుడు కాగా హయవాహిని 2 కుమార్తె. మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్స్లోకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు దూసుకువెళ్ళింది. ఎలిమినేటర్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబైను 5 తేడాతో ఓడించింది. టైటిల్ కోసం ఆదివారం జరిగే ఫైనల్స్లో ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది బెంగళూరు. 5 తేడాతో బెంగళూరు విజయం దక్కించుకున్న బెంగళూరు జట్టులో ఎలిస్ పెర్రీ 66 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచింది.